సువర్ణ భూమి అయ్యప్ప స్వాముల మహాపాదయాత్ర కొనసాగుతోంది. ఐదవ రోజు కోమిరెడ్డిపల్లి నుంచి ఉదయం 4 గంటలకు బయలుదేరిన స్వాములు కాసేపటి క్రితమే పాలెంకు చేరుకున్నారు. పాలెంలో స్వామివారికి పడిపూజ అభిషేకాలను నిర్వహిస్తారు. అక్కడే భిక్ష చేసి అనంతరం కొత్తకోట కన్యకాపరమేశ్వర ఆలయానికి చేరుకుని పూజలు చేస్తారు. స్వాములు రాత్రి అక్కడే బస చేస్తారు. శరణమయ్యా అయ్యప్ప స్వామి, శరణమయ్యా అయ్యప్ప స్వామి, కరుణ చూపి మమ్మాదుకోవా. శరణమయ్యా అయ్యప్ప స్వామి, శరణమయ్యా అయ్యప్ప స్వామి, శరణమయ్యా అయ్యప్ప స్వామి, కరుణ చూపి మమ్మాదుకోవా. శరణమయ్యా అయ్యప్ప స్వామి, అవనిలోన వెలసిన నీవు, అవనిలోన వెలసిన నీవు, అందరికీ బంధువేనంట. అవనిలోన వెలసిన నీవు, అవనిలోన స్వామియే శరణమయ్యప్ప. సువర్ణ భూమి శబరిమల మహాపాదయాత్ర ఈరోజు 5వ రోజుకు పూర్తి చేసుకుంది. ఈరోజు ఉదయాన్నే కొమ్మిరెడ్డిపల్లి అనే గ్రామం నుండి బయలుదేరి ఈరోజు మధ్యాహ్నం వరకు పాలెం అనే గ్రామానికి చేరుకున్నాము. ఇక్కడ స్వామివారికి ఇష్టమైన పడిపూజ కార్యక్రమము మరియు అభిషేక కార్యక్రమం చేసుకోబోతున్నాము. స్వామి ఇప్పుడు 5 రోజుల యాత్రలో ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వాములు అందరూ ఎంత ఉత్సాహంతో ఆరోగ్యంతో ఈ యాత్ర కొనసాగిస్తున్నారు. ఈ యాత్రకు సహకరిస్తున్న సువర్ణభూమి యజమాన్యానికి, వారి కుటుంబ సభ్యులకు మా పాదయాత్ర బృందం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ ప్రతి ఒక్క రోజు మా యోగక్షేమాలు, మా స్వాముల యోగక్షేమాలు తెలుపుతున్న TV5 వారికి మరియు హిందూ ధర్మ ఛానల్ వారికి కూడా మా పాదయాత్ర బృందం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. స్వామియే శరణమయ్యప్ప. హైదరాబాద్ నాగోల్ నుంచి వచ్చాము స్వామి. ఇక్కడ పాదయాత్ర ఏదైతే జరుగుతుందో, సువర్ణ భూమి వాళ్ళు చేసినటువంటి ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్లకు కేర్ టేకర్గా నొప్పులున్నా ఏదున్నా ఇబ్బందులున్నా మెడిసిన్స్ అయినా అన్నీ ఇచ్చుకుంటూ అన్నీ కాపాడుకుంటూ తీసుకొస్తున్నారు స్వామి. వాళ్లకు సువర్ణ భూమి వాళ్లకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే వాళ్ళకు కావాల్సిన వసతులు అన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయి. వాళ్లకు సేవ కరెక్ట్ జరుగుతున్నాయి. స్వాములందరికీ ఎవరు కూడా ఇబ్బంది లేకుండా మంచిగా జరుగుతున్నారు స్వామి. ఈ యాత్ర ఎప్పటికీ కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాం స్వామి. స్వామియే శరణమయ్యప్ప. చెట్టు పుట్టలు తిరిగినమయ్యా, పట్టుతేనే తెచ్చినమయ్యా, చెట్టు పుట్టలు